వాట్సప్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ కొద్ది రోజులుగా వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు, అమ్మమాలకి వెళ్ళాను. అక్కడ వైఫై కూడా తినగా లేకపోవడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం అవ్వలేదు. ద థింగ్ ఏంటి అంటే ఫిబ్రవరి 1st మాకు ఆన్బోర్డ్ ఇచ్చారు. సో హైదరాబాద్ అయితే రేపు మధ్యాహ్నం 2:45కి ట్రైన్. ప్రజెంట్ అయితే లగేజ్ ప్యాకింగ్ ఇవన్నీ చేయాలి, అండ్ చిన్న షాపింగ్ అది ఉంది అవన్నీ చూసుకోవాలి. అండ్ ప్రవీణ్ అక్కడ మన కోసం వెయిటింగ్ వస్తాడు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఫ్లాట్ కానీ హాస్టల్ కానీ ఏదైనా వెతుక్కోవాలి. ఫస్ట్ వాళ్ళు తెలుసుకుని ఉన్నారు చెప్పాము, బట్ ఫస్ట్ మంత్ మేబీ హాస్టల్లో ఉండొచ్చు, సెకండ్ మంత్ నుంచి ఫ్లాట్ తీసుకుంటాం. సో ఫస్ట్ మంత్ అయితే హాస్టల్ ప్లాన్ చేసిన, అండ్ ఇట్స్ టైమ్ ఫర్ లగేజ్ ప్యాకింగ్. ఫస్ట్ అయితే లగేజ్ ప్యాకింగ్ చేద్దాం. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై లగేజ్, ఇది ఒకటి, అండ్ ట్రెక్కింగ్ బ్యాగ్ ఒకటి బయటకు వెళ్తున్నా. సో లెట్స్ స్టార్ట్. ప్యాక్ చేస్తుంటే తెలుస్తుంది పులుసు కారిపోతుంది, ఏమేమి పెడుతున్నా. అండ్ ఇది కాకుండా ట్రెక్కింగ్ బ్యాగ్ కూడా ప్యాక్ చేస్తా, అందులో ఇందులో సరిపోతే అందులో తోస్తాను. ఈ షర్ట్స్ అండ్ ఇది వచ్చేసిన ల్యాప్టాప్ బ్యాగ్, ల్యాప్టాప్ అందులో ఉంది. అండ్ ఇంకా ఉన్నాయి బట్టలు, ఇక్కడ కొన్ని ఉన్నాయి, అందులో కొన్ని ఉన్నాయి. మొత్తం అన్నీ తీసి ఇందులో కొన్ని ట్రెక్కింగ్ బ్యాగ్లో కొన్ని తోయాలి. ఫైనలీ లగేజ్ అయితే ప్యాక్ చేశాను, బట్ బాగా బరువుగా ఉంది. ఎలా తీసుకెళ్తాం అయితే? చూడు ట్రైనే కదా మోస్తుంది, మనకేట పోయింది. యాక్చువల్లీ ట్రైన్ మోస్తుంది కరెక్టే, కానీ ఇక్కడి నుంచి ట్రైన్ దగ్గర తీసుకెళ్ళాలి కదా. ఇంటి నుంచి అయితే కార్ మీద వెళ్ళిపోతాం స్టేషన్కి, అక్కడ నుంచి ట్రైన్ దగ్గరికి వెళ్ళాలో తీసుకెళ్ళిపోతే మళ్ళీ హైదరాబాద్ దగ్గర. అండ్ ఇప్పుడు ట్రెక్కింగ్ బ్యాగ్ రిమైనింగ్ పెట్టేసి షాపింగ్కి అయితే వెళ్దాము. ప్యాకింగ్ అయిపోయింది, షాపింగ్ అయిపోయింది, అండ్ ఇప్పుడు కేఎఫ్సీకి అయితే వెళ్తున్నా. విజయనగరంలో లాస్ట్ నైట్ కాబట్టి కేఎఫ్సీ తిందాం అనేసి కేఎఫ్సీకి అయితే వచ్చాను. ఆర్డర్ ఇచ్చా కూర్చున్నా వెయిటింగ్, నాగానే తినేసి ఇంటికి వెళ్ళి రిమైనింగ్ మిగిలిన లగేజ్ బ్యాగ్ ప్యాక్ చేయాలి. మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ మై మార్నింగ్ ఫేస్. చెరీ ఆజయ్ వస్తా అన్నాడు 10:00కి, టైం అయితే 9:30 అవుతుంది. ఇల్లు ఫ్రెష్ అప్ అయిపోతే అరే చాక కొంచెం నా బైకింగ్ తీసుకెళ్ళి మా పిల్లల దగ్గర పెట్టేసి కార్ తీసుకొని వచ్చి లగేజ్ అన్ని ప్యాక్ చేసుకొని కార్లో పెట్టేసి లంచ్ చేసేసి 2:00 స్టేషన్ వెళ్ళిపోయినా. అండ్ మా చీట ఫాస్ట్గా లగేసిపోయినాడు, డైలీ 10:30 పగలం లేస్తున్నా, 20 లేస్తున్నా నేరంగా. లాస్ట్ డే విజయనగరం, దిస్ ఈస్ ద రూమ్. రోజు ఫుల్గా ఎంజాయ్ చేసేవాడిని, ఇక్కడ పదో తీసుకొని సినిమా చూసేవాడిని, ఇక్కడే తినేవాడిని, ఇక్కడే ఉండేవాడిని. ఒకేసారి ఇది అంతా తెలిసి వెళ్ళిపోవాలంటే ఇదలా ఉంది. యాక్చువల్లీ నేను హెయిర్ స్టైలింగ్ చేసుకుంటున్నా, మహాన్ బాబుడు వచ్చాడు, సెండ్ ఆఫ్ ఇస్తాడట. సో ప్రజెంట్ అయితే ఫ్రెషప్ అయిపోయాను, ఫుల్ రెడీ అయ్యా. ప్రజెంట్ అయితే ముందు టెంపుల్కి వెళ్ళి కొంచెం భక్తులు అవన్నీ చూసుకొని, భక్తులు కాదురా భక్తి ఏదో తెలియని పదాలు వాడితే అలాగే ఉంటుంది, టెంపుల్కి వెళ్ళి అన్న భక్తి చూపించుకొని అప్పుడు వచ్చి ఐ సీ యు గైస్. ఫ్రెండ్స్ మార్కెట్ వచ్చాము, చిన్న షాపింగ్ అయితే ఉంది, అది చేస్తున్నాం. అండ్ నాకు కొంచెం లిప్స్ చిన్నది పగిలింది అనమాట, చలికాలం కొంచెం ఎండింగ్లో వచ్చింది, ఇదే కొత్తగా లిప్ బామ్ ఒకటి తీసుకుందాం అనేసి. టైం అయితే అప్రాక్స్ 1:30 అవుతుంది, వెళ్ళి కార్ అయితే తెచ్చుకోవాలి ఫస్ట్. వెనకాతల మనడు గట్టిగా తినేసి పడుకున్నాడు. ముందైతే కార్ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకొచ్చేసి మొత్తం బ్యాగ్స్ అన్ని కార్ డిక్కీలో తోసాడు. అది అయిపోతే అప్పుడు స్టేషన్కి వెళ్దాం. జస్ట్ ఇప్పుడే కార్ ఇక్కా, అండ్ ఫుల్ అందరూ ఎక్కుతున్నారు కార్, అందరూ వచ్చేస్తే స్టార్ట్ అయిపోయాం. ఇంకా స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము, ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం దండం పెట్టుకోవడానికి, అంటే వెళ్ళిపోతున్నాం కదా కొంచెం ఎండగా. వెళ్తే వచ్చి ఇదేనా రైల్కి వచ్చి రెస్టారెంట్, రైల్కి వచ్చి రెస్టారెంట్ అట మా విజయనగరం స్టార్ట్ అయింది. అంటే రైల్వే భోగి వాటి ఖాళీగా ఉన్నట్టు కొన్ని బయట పెట్టేసి రెస్టారెంట్ చేసినట్టు అన్నారు. సెలబ్రేషన్ ఫెస్టివల్స్ మాకోసం వచ్చారట. చేతులు చూడండి, స్టేషన్కి ఎలా కూడా వస్తారని నాకు తెలియదు. గృహప్రవేశం ఇదా, అందరికి కరోనా ఉన్నట్టు ఇచ్చి కరోనా మాస్క్ తీసుకొచ్చారు అందరూ. వీళ్ళు బాబాయ్ పెట్టేస్తుంది స్టేషన్ లో. కాలేజీకి వెళ్తానని కాలేజ్ అని చెప్పి జర్నీ బ్రో వెళ్ళప్పుడు వచ్చిందమ్మ మా ట్రైన్. బాయ్ బాయ్ విజయనగరం.
యాక్చువల్లీ విశాఖపట్నం స్టేషన్లో దిగాము. మా వాళ్ళు బీ నైన్లో ఉన్నారు కొంతమంది, ఇక్కడికి వెళ్తాం మాది బీ టూ. భయ్ ఏం చేస్తున్నారా? ఫోన్ మాట్లాడు. ఫోన్ మాట్లాడు, లైట్ వేయచ్చు కదా. అక్క మళ్ళీ చేస్తాను. హాయ్ బ్రో, వాట్సాప్. మంచిగా పడుకున్నాడు. సూపర్ రా, మంచి చిల్ కొడుతున్నారు అయితే ఇక్కడ. మా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం బీ నైన్కి వస్తే వాళ్ళు నా కోసం బీ టూకి వెళ్ళారంట. హైలైట్ కదా, మళ్ళీ వెళ్తాం అక్కడికి. ఇరవై ఏమో చూద్దాం. బాగా టైం అరౌండ్ 9 అవుతుంది, బట్ ఇంకా అయితే రాలేదు. రాత్రి గంటలు వస్తుంది మాకు, బట్ బాగా వెయిటింగ్ ఉండకూడదు. మాకైతే గట్టిగా వేస్తుంది. ఒక 30 మినిట్స్ పడుతుంది అన్నారు. చూస్తున్నాడు, పడిపోవడానికి ట్రై చేస్తున్నట్టు ఉన్నాడు. బా 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 నన్న పడిపోతావమ్మా, అడిగి హైదరాబాద్ వెళ్ళాలని లేనట్టుంది. ఏం పైకి వెళ్ళిపోతావా? దాత లోపలికి రా, ట్రైన్ స్టార్ట్ అవుతుంది. కొద్ది మమ్మీ చూపిస్తాను నేను. కవరింగ్ భారత్ వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్లీ వందే భారత్ చూసాం. యాక్చువల్లీ వందే భారత్ ఎక్కాలి మేము, బట్ అది వచ్చేటప్పటికే మేము ఇంకా బుక్ చేసుకున్నాం అప్పటికే మా బ్యాడ్లే వందే భారత్. ఉన్నాయి లోపల మంచి ప్రీమియంగా ఉన్నాయి. మొత్తం 2 క్లాసెస్ ఉంటాయి, సీసీ అండ్ ఈసీ అట. బాగుంది, పెద్దదే ట్రైన్, చిన్నది కాదు. ఫుడ్ అయితే వచ్చింది అంకుల్ మా కోసం. పాపం గంటన్నర నుంచి వెయిటింగ్ ఇక్కడ, మరీ ఇంతసేపు వెళ్ళే భయ ట్రైన్. తినాలబ్బా, గట్టిగా ఆకలి వేస్తుంది. లెట్స్ గో. ఫైన పై ఫ్లోర్లో తింటున్నాం. కష్టపడుతున్నాం, వీడు కూర్చోడానికి కష్టపడుతున్నాడు, వీడు ఓపెన్ చేయడానికి కష్టపడతాం. పరోటాను చపాతి చెప్పుకున్నాం మేము. అండ్ ఫుల్ మంచి స్లీపీ మోడ్లో ఉన్నాడు బాబు, లేపేసా. ఇట్స్ టైమ్ ఫర్ ఈటింగ్. కంప్లీట్ చీకటి, మిడ్ నైట్ నిద్ర రాక వాడు అక్కడ ఫోన్ వాడుతున్నాడు, నేను ఇక్కడ ఈ ఫోన్. వీడియో చేయకుండా దుప్పట్లో దొరిపాడు, నెసరింగ్ లైటింగ్ కనిపించట్లే కానీ దుప్పట్లో దొరికి ఫోన్ వాడి ఆడుతున్నాడు. ఓకే దెన్, గుడ్ నైట్. మార్నింగ్ లాంగ్ అయితే కంటిన్యూ చేస్తాను. గైస్, టైం అయితే అరౌండ్ 6 అవుతుంది. సికింద్రాబాద్కి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మేము. మార్నింగ్ ప్లేసెస్ ఎలా ఉన్నాడు? ఈడు మాత్రం మంచి నిద్ర తీశాడు. అమ్మ ఇప్పుడు 7 పడుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు లేచి తిన్నాక లేచి మధ్యలో అంతే, ఇంకా ఎంత సరిపోలేదు అంటున్నాడు. సికింద్రాబాద్ ఇలాగ అక్కడి నుంచి శివలింగంపల్లికి ఎంబీబీ బుక్ చేసుకోవాలంట. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి మా రిలేటివ్స్ హాల్ హౌస్లో ఉంది, ఫ్రెష్ అప్ అంతాయి, అప్పుడు ఫ్లాట్ హౌస్ వచ్చింది వస్తాం అనమాట. సో సికింద్రాబాద్ ఇంకొక 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. స్టేషన్ కొంచెం లాంగ్లో ఆపేసాడు, స్టేషన్ ఖాళీ లేదంటు. రీచ్ సికింద్రాబాద్, బట్ లగేజ్ దించుతున్నాం. బీపీ మా చెల్లి వచ్చింది నా కోసం సికింద్రాబాద్ స్టేషన్. దెయ్యంలాగా తీసి రచ్చ పట్టుకో మన లగేజ్. స్టేషన్లో వెయిటింగ్, ఎంఎండిఎస్ కోసం. ఎంఎండిఎస్ వస్తుందట, ఇక్కడ 8 o'clock వస్తుందట. టైం అయితే 7:30 అయింది, 30 మినిట్స్ వెయిట్ చేయలేకపోయా ఇక్కడ. ఎంఎండిఎస్ ట్రైన్ అయితే వచ్చింది. మన రియాక్షన్లో బయట బిల్డింగ్లు చూసి నో రిలాక్స్ వేస్తున్నాడు రైతు. లింగంపల్లి అయితే రీచ్ అయ్యాం, మా కోసం అంకులు వస్తున్నారు. నాకు బాగా అవుతారు అనమాట, సో అతని కోసం వెయిట్ చేస్తాను. సో హైదరాబాద్ రావడం తెలియంది. ఈ లాంగ్ అయితే కదా ఎండ్ చేస్తున్నా, పార్ట్ 2 దీని తర్వాత వస్తుంది. అండ్ పార్ట్ 2లో ఏంటంటే మనం హైదరాబాద్ ఎలాగా సరైన పోతున్నాం, అంటే ఫ్లాట్ తీసుకున్నా రూమ్ తీసుకున్నా ఎలా ఉండబోతున్నాను మొత్తం అందరికీ లాంగ్ లో చూపిస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో మీకు నచ్చిన వీడియోకి మంచి లైక్ వేసుకోండి. అండ్ ఐ విల్ సీ యు గైస్ ఇన్ మై నెక్స్ట్.